దేశ ఆర్థిక వ్యవస్థను సంక్షేమంలోకి నెట్టే ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని వ్యవస్థలను నాశనం చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు అనంతపురం నగరంలో విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 26వ తేదీన చేపట్టబోయే భారత్ బంద్కు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తోందని ఆ పార్టీ అధికార ప్రతినిధి పోతుల నాగరాజు తెలిపారు. రైతులకు నష్టం కలిగించే 3 నల్ల చట్టాలను తీసుకొని రావడం, 400కు పైగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు అప్పగించడం లాంటి కార్యక్రమాలతో బీజేపీ దేశాన్ని నాశనం చేస్తోందన్నారు. ప్రస్తుతం నిత్యావసరాల ధరలు సామాన్యులు కొనేలా లేవన్నారు. నరేంద్ర మోడీ నియంత పాలన నుంచి దిగే వరకు బీజేపీ ప్రభుత్వంపై అలుపెరగని పోరాటాలు చేస్తామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గాజుల వాసు, జిల్లా ప్రధాన కార్యదర్శి మసాల రవి, కృష్ణ, కడియాల సీన, గోవిందు, నారాయణపురం నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 26న జరిగే భారత్ బంద్‌ను విజయవంతం చేయాలని చెప్పి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది. భారత్ బంద్ చేయవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టినటువంటి సంస్కరణలు కావచ్చు, లేదా భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈ దేశంలో ఈ దేశ జనాభాలో 80% ఉన్నటువంటి రైతులు సంక్షోభంలో ఉన్నారు, ఈ దేశ జనాభాలో 40% ఉన్నటువంటి కార్మికులు సంక్షోభంలో ఉన్నారు, ఈ దేశంలో ఉన్నటువంటి దాదాపు 400కు పైబడి ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని తమకు అనుకూలమైనటువంటి ప్రైవేట్ కార్పొరేట్ వ్యక్తులకి అమ్మడానికి భారతీయ జనతా పార్టీ పార్లమెంటుని వేదికగా చేసుకొని ఎలాంటి సిగ్గు శరం లేకోకుండా కాంగ్రెస్ పార్టీ నిర్మించినటువంటి దాదాపు 70 సంవత్సరాల శ్రమను తమకు అనుకూలమైనటువంటి ప్రైవేట్ కార్పొరేట్ వ్యక్తులకు అమ్మడానికి ఈ దేశ ప్రధాని, ఈ దేశ ఆర్థిక శాఖ మంత్రి, ఈ దేశ హోం మంత్రి ఈ దేశ ప్రజల మీద కుట్ర పన్నారనేటువంటి ఆదాయ వనరులు ఏవైతే పేదేశ ప్రజలకు అందిస్తుందో వాటిని తనకు అనుకూలమైనటువంటి అదానీ అంబానికి ఇచ్చేటువంటి కుట్ర జరుగుతుంది. ఆ కుట్రలను వ్యతిరేకిస్తూ దేశ ప్రజలు ఐక్యం కావాలని, ఈ కార్పొరేట్ శక్తులను తరిమికొట్టాలని, బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క విధానాన్ని ప్రజలు అర్థం చేసుకొని ఈ ప్రజా సంక్షేమం కంటే ప్రజల్ని సంక్షోభంలో నెట్టడానికి బీజేపీ ఆర్ఎస్ఎస్ విధానాలు ఉపయోగపడతాయని అర్థం చేసుకొని మరొక్కసారి ఈ దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు 26న జరిగేటువంటి బంద్‌ను జయప్రదం చేయాలని, ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా ఈరోజు నిజంగా భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనేటువంటి దమ్ము ఉన్నటువంటి నాయకుడైతే విశాఖ ఉక్కు పరిశ్రమని ప్రైవేట్ కార్పొరేట్ వ్యక్తులకు అమ్మకోకుండా అడ్డుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉంది. లేదు, నా మీద 11 ఛార్జ్‌షీట్లున్నాయి, 40,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆర్థిక నేరాలు నా మీద మోపారు, నేను ఏం మాట్లాడలేనంటే నీ పదవి నుంచి తప్పుకో, ఈ రాష్ట్ర ప్రజలే విశాఖ ఉక్కును ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించకుండా అడ్డుకునేటువంటి దమ్ము ప్రతిపక్షాలకి, కార్మిక సంఘాలకి, ఉద్యోగ సంఘాలకు, ఈ రాష్ట్ర ప్రజలకు ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, లేదా నీకు దమ్ముంటే 26న జరిగేటువంటి భారత్ బంద్లో ముఖ్యమంత్రిగా పాల్గొని ఈ రాష్ట్ర ప్రజల తరఫున కేంద్రానికి సవాలుగా విసరాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం.